గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం థర్డ్ క్లాస్ సిడబ్ల్యూ చెప్పుకుంటూ ఉన్నాం కదా, క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు బ్లాంక్స్ అండ్ గ్రామర్ చూద్దాం. మరి మీ అందరూ కూడా మీ క్లాస్ వర్క్స్ని ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 14 తీయండి. మరి అక్కడ బ్లాంక్స్ ఉన్నాయి, ఆ బ్లాంక్స్ అనేవి ఫిల్ చేద్దాం. ఫస్ట్ బ్లాంక్ చూడండి, అంతరిక్షంలో ఉండే డాష్ సంచరించే మార్గాన్ని జ్యోతిష్యులు ఒక చక్రంగా ఊహించారు. మరి నేను బ్లాంక్ నెంబర్ వేసి ఆన్సర్ రాస్తాను, ఆ బ్లాంక్లో మీరు ఆ ఆన్సర్ని ఫిల్ చేసుకోండి. మరి ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ చూడండి, మరి ఏవి సంచరించే మార్గాన్ని ఒక చక్రాకారంగా ఊహించారు జ్యోతిష్యులు? నవగ్రహాలు, చెప్పుకున్నాం కదా నవగ్రహాలు సంచరించే మార్గాన్ని. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో నవగ్రహాలు అని రాసుకోండి అమ్మా. సెకండ్ బ్లాంక్, టెలిస్కోప్ లేకుండా డాష్ నక్షత్రాలు చూడగలుగుతాం. మరి మనం డైరెక్ట్గా టెలిస్కోప్ లేకుండా ఎన్ని నక్షత్రాలు చూడగలమని మనం లెసన్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం, 6000 నక్షత్రాలు మనం టెలిస్కోప్ లేకపోయినా చూడగలం అన్నమాట. నెక్స్ట్, సూర్యుని కంటే ఎన్నో రెట్ల మైళ్ళ దూరంలో ఉండే నక్షత్రాలు డాష్ అంటూ కనిపిస్తాయి. మరి మన నక్షత్రాలు చూడడానికి ఎలా కనిపిస్తాయి, మీరు బాగా అబ్జర్వ్ చేసే ఉంటారు. నైట్ టైం నక్షత్రాలు చూడండి, అవి మనకు ఎలా కనిపిస్తాయి, మిణుకు 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 అంటూ కనిపిస్తూ ఉంటాయి కదా, అదనమాట మిణుకు మిణుకు. నెక్స్ట్ ఫోర్త్ బ్లాంక్, 27 నక్షత్రాలు డాష్గా కనిపిస్తాయి. మరి ఒక 27 మాత్రమే ఎలా కనిపిస్తాయని చెప్పుకున్నాం, నక్షత్రాలు వాటికి పేర్లు కూడా పెట్టారని చెప్పుకున్నాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు గుర్తించారు, వాటికి పేర్లు పెట్టారని చెప్పుకున్నాం కదా. అవి ఎలా కనిపిస్తాయి మనకి, ప్రకాశవంతంగా అంటే బాగా, మిగతా నక్షత్రాల కంటే ఈ 27 మాత్రం బాగా చూడగానే కంటికి కనిపిస్తాయి అన్నమాట, అలాగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి అన్నమాట. లాస్ట్ బ్లాంక్, తెలుగువారు ఏ శుభకార్యం చేయాలన్నా డాష్ వద్దకు వెళ్ళి పంచాంగం చూపించుకుంటారు. అది ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పుకున్నాం, పంతులు గారి దగ్గరికి వెళ్తారని. మరి దానికే ఒక వర్డ్ మన లెసన్లో చెప్పుకున్నాం, అయ్యగారి వద్దకు. ఆ బ్లాంక్లో అయ్యగారి వద్దకు చూడండి. ఫస్ట్ బ్లాంక్ నవగ్రహాలు, సెకండ్ బ్లాంక్ 6000, థర్డ్ బ్లాంక్ మిణుకు మిణుకు, ఫోర్త్ బ్లాంక్ ప్రకాశవంతం, ఫిఫ్త్ బ్లాంక్ అయ్యగారు. మరి బ్లాంక్స్ నేను మొత్తం ఇంకొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. అంతరిక్షంలో ఉండే నవగ్రహాలు సంచరించే మార్గాన్ని జ్యోతిష్యులు ఒక చక్రంగా ఊహించారు. టెలిస్కోప్ లేకుండా 6000 నక్షత్రాలు చూడగలుగుతాం. సూర్యుని కంటే ఎన్నో రెట్ల మైళ్ళ దూరంలో ఉండే నక్షత్రాలు మిణుకు మిణుకు అంటూ కనిపిస్తాయి. 27 నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. తెలుగువారు ఏ శుభకార్యం చేయాలన్నా అయ్యగారి వద్దకు వెళ్ళి పంచాంగం చూపించుకుంటారు. మరి ఫిల్ చేశారా ఈ 5 బ్లాంక్స్? మరి నెక్స్ట్ రావచ్చు చూద్దాం. చూడండి నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాంలో, సంశ్లిష్ట వాక్యములను సామాన్య వాక్యములుగా వ్రాయము. మరి మీకు ఈ వాక్యాల గురించి లెసన్ చెప్పినప్పుడు చెప్పాను, మీరు ఒకసారి రిఫరెన్స్ కోసం మరి ఈ లెసన్లో ఈ పాటని మరి ఇంకొకసారి వినండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మరి వాక్యాల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మరి వాటినే ఒక్కసారి రిమైండ్ చేస్తాను నేను. మరి చూడండి, వాక్యాలు 3 టైప్స్ అని 3 రకాలని చెప్పుకున్నాం, సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము అని చెప్పుకున్నాం. మరి సామాన్య వాక్యము అంటే సింపుల్ సెంటెన్స్, జస్ట్ ఒక విషయాన్ని మాత్రము గురించి మాత్రమే తెలియజేస్తుంది ఆ వాక్యము. మరి సంశ్లిష్ట అంటే ఒక విషయం కాదు, 2, 3 అంతకంటే ఎక్కువ ఎన్ని విషయాల గురించి అయినా చెప్తుంది. ఈ సంశ్లిష్టలో అసమాపక క్రియలు అనేవి వస్తాయని చెప్పుకున్నాం. మరి నెక్స్ట్ సంయుక్త అంటే మరి చూడండి, ఇక్కడ 2 విషయాలు ఉంటాయి చూడండి. కర్తలు ఇద్దరైనా ఉండి పని ఒకటే అవ్వచ్చు, లేదా ఒకరికే చెందిన పనులు 2 ఉండొచ్చు. మరి 2 వాక్యాలని కలపడం జరుగుతుంది అనమాట, అదే ఇక్కడ సంయుక్త వాక్యం. మరి వీటిని బట్టి మనం ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేద్దాం. మరి ఫస్ట్ చూడండి, సంశ్లిష్ట వాక్యాలని సామాన్య వాక్యాలుగా రాయాలంట. సంశ్లిష్ట అంటే
చెప్పుకున్నాం కదా అస్మాపక్రియలు వస్తాయని. మరి ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారు, కవిత పాడుతూ నాట్యం చేస్తుంది. మరి ఈ వాక్యాన్ని మనం సామాన్య వాక్యంగా రాయాలంటే సామాన్య వాక్యం అంటే ఒక విషయం మాత్రమే చెప్పాలి కదా. మరి ఇక్కడ కవిత పాడుతూ నాట్యం చేస్తుంది అంటే ఇక్కడ కవిత గురించి రెండు విషయాలు తెలియజేస్తున్నాం. పాడడం, నాట్యం చేయడం అనేది రెండు విషయాలు తెలుస్తుంది. కానీ మరి సామాన్య వాక్యంగా మార్చాలంటే ఒక విషయాన్ని మాత్రమే తెలపాలి. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏ విషయానికి ఆ విషయం మరి ఎక్కడ తీసేసి రెండు వాక్యాలుగా రాస్తామన్నమాట. మరి అలాగే కింద ఇవ్వడం జరిగింది చూడండి, కవిత పాడుతుంది ఒక సెంటెన్స్ అయిపోయింది, కవిత నాట్యం చేస్తుంది ఇంకో సెంటెన్స్, అలా విడదీసేస్తామన్నమాట. అదే మరి ఇక్కడ అసమాపక్రియ ఉపయోగిస్తే అది సంశ్లిష్ట వాక్యం అయిపోయింది. అర్థమైందా మీకు? మరి దీని ప్రకారం మరి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణని మనం కంప్లీట్ చేద్దాం చూడండి. ఫస్ట్ది, రవి అన్నం తిని బడికి వెళ్ళాడు. మరి చూడండి ఇక్కడ రవి అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇది ఒకే వాక్యం, ఒకే వాక్యమే అసమాపక్రియ వచ్చింది. మరి సామాన్య వాక్యంగా మార్చాలి మనం. సామాన్య వాక్యంగా మార్చాలంటే ఒక విషయాన్ని మాత్రమే తెలపాలని చెప్పుకున్నాం కదా. ఈ ఒక సెంటెన్స్ని మనం రెండు సెంటెన్సుల కింద రాయాలి. అంటే ఎలా రాస్తాం, రవి అన్నం తిన్నాడు అంటే ఈ క్రియని పూర్తి సమాపక్రియగా మార్చేయాలన్నమాట. ఈ అసమాపక్రియని కాస్త సమాపక్రియగా మార్చేయాలి. తిని అనేదాన్ని తిన్నాడు కింద మార్చేయాలన్నమాట. రవి అన్నం తిన్నాడు, అప్పుడు ఇది సామాన్య వాక్యం అవుతుంది. మళ్ళీ ఇంకో వాక్యంగా రాయాలన్నమాట. ఇంకోటి ఏంటి, బడికి వెళ్ళాడు అని ఉంది కదా, రవి బడికి వెళ్ళాడు, ఇప్పుడు ఇది సామాన్య వాక్యాలు అయిపోయినాయి అన్నమాట. అర్థమైందమ్మా? మరి అలాగే ఇంకో ఎక్సర్సైజ్ ఉంది చూడండి. లలిత పుస్తకం చదువుతూ వంట చేస్తుంది. మరి ఇది సంశ్లిష్ట వాక్యం, ఇక్కడ అసమాపక్రియ వచ్చింది. మరి దాన్ని మనం సమాపక్రియగా మార్చేసి మరి సామాన్య వాక్యంగా మార్చవచ్చు అనమాట. అంటే దీన్ని రెండు వాక్యాలుగా రాయాలి. ఇప్పుడు మనం లలిత పుస్తకం చదువుతూ వంట చేస్తుంది అనేదాన్ని మనం ఎలా మార్చేస్తాం, లలిత పుస్తకం చదువుతుంది, లలిత వంట, రెండు వాక్యాలుగా రాస్తాం మనం. లలిత పుస్తకం చదువుతుంది, లలిత వంట చేస్తుంది, అలా రెండు వాక్యాల కింద రాసేస్తాం. లలిత పుస్తకం చదువుతుంది. ఇంకో దాన్ని ఇంకో వాక్యంగా రాస్తాం, లలిత వంట చేస్తుంది. వీటిల్ని మీ వర్క్బుక్లో ఫిల్ చేసుకోండమ్మా. ఈ రెండింటికి ఆన్సర్స్ని, రవి అన్నం తిని బడికి వెళ్ళాడు అనే ఒక వాక్యాన్ని మనం రెండు వాక్యాల కింద రాయడం జరిగింది. రవి అన్నం తిన్నాడు, రవి బడికి వెళ్ళాడు. అలాగే సెకండ్ది, లలిత పుస్తకం చదువుతూ వంట చేస్తుంది. మరి దీన్ని మనం రెండు వాక్యాల కింద ఎలా మార్చాం, లలిత పుస్తకం చదువుతుంది, లలిత వంట చేస్తుంది. ఓకేనా? మరి వీటిని మీ సిడబ్ల్యూలో నోట్ చేసుకోండి.
చెప్పండి. రెండోది ఈసారి సామాన్య వాక్యాలు ఇచ్చేసారు, వాటిని సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి. మరి అంటే ఇక్కడ విడివిడిగా వాక్యాలు ఇవ్వడం జరిగింది, దాన్ని మనం అంటే ఇక్కడ సమాప క్రియలు ఉన్నాయన్నమాట. విడివిడిగా వాక్యాలు ఇచ్చేసారు, వాటిని సంశ్లిష్టగా మార్చాలంటే ఆ సమాపక క్రియల్ని ఒక క్రియని అసమాపక క్రియ చేసి మరి రెండు నామవాచకాలని కలిపేయాలన్నమాట. మనం ఇక్కడ చూడండి, కవిత ఉదాహరణ ఇవ్వడం జరిగింది. కవిత పాడుతుంది, కవిత నాట్యం చేస్తుంది, మరి ఇవి కవితకు చెందిన వాక్యాలు అన్నమాట. ఇక్కడ పాడుతుంది అనే సమాపక్రియని మనం అసమాపక్రియగా మార్చేస్తాం అన్నమాట. అప్పుడు ఏమైంది, కవిత పాడుతూ నాట్యం చేస్తుంది. అర్థమైంది కదా. మరి ఇంతకుముందు ఎక్సర్సైజ్లో అయితే ఇలా విడివిడిగా ఇచ్చిన వాటిని మనకి కలిపేసి ఇచ్చిన వాక్యాన్ని విడివిడిగా రెండు సెంటెన్సులు రాసాం. ఇప్పుడు విడివిడిగా రెండు సెంటెన్సులని కలిపేసి ఒక సెంటెన్స్గా రాయాలన్నమాట. మరి ఇప్పుడు అసమాపక్రియలుగా మార్చాలి. ఫస్ట్ చూడండి, సుధా పాటలు వింటుంది. సుధా ఇల్లు ఊడుస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ వింటుంది అనే ఈ సమాపక్రియని మనం అసమాపక్రియగా మార్చేసి మరి ఇక్కడ ఈ సుధాని తీసేసి ఒకే వాక్యంగా రాస్తాం. మరి చూడండి ఏమవుతుంది, ఎలా మారుతుంది, సుధా పాటలు వింటూ ఇల్లు ఊడుస్తుంది. అర్థమైందా. ఇక్కడ దీన్ని ఏమో అసమాపక్రియగా మార్చేస్తాం, ఈ కర్తని దీంట్లో కలిపేస్తాం. అప్పుడు ఒకటే కర్త ఉంటారు, ఒక వాక్యంగా రాసేస్తాం అన్నమాట. సుధా పాటలు వింటూ ఇల్లు ఊడుస్తుంది. అర్థమైందమ్మా మీకు. నెక్స్ట్ రెండవది చూడండి, రాణి పల్లీలు తింటుంది. రాణి పుస్తకం రాస్తుంది. చూడండి మరి ఇక్కడ రాణి ఏం చేస్తుంది, పల్లీలు తింటుందంట, పుస్తకం రాస్తుందంట. ఇలా విడివిడిగా ఉన్న సామాన్య వాక్యాలను మనం సంశ్లిష్టగా మార్చేసేటప్పుడు సంశ్లిష్టలో అసమాపక్రియ రావాలని అనుకున్నాం కదా, ఈ తిట్టుందిని అసమాపక్రియగా మార్చేస్తాం, ఇక్కడ కర్తను తీసేస్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, రాణి పల్లీలు తింటూ పుస్తకం రాస్తుంది. ఓకేనమ్మా, ఇది నోట్ చేసుకునే ఆన్సర్, సుధా పాటలు వింటుంది, సుధా ఇల్లు ఊడుస్తుంది. మరి దాన్ని మనం ఎలా మార్చేసా, సుధా పాటలు వింటూ ఇల్లు ఊడుస్తుంది. మరి అలాగే రెండవది, రాణి పల్లీలు తింటుంది, రాణి పుస్తకం రాస్తుంది. మరి దీన్ని మనం ఎలా మార్చాం, రాణి పల్లీలు తింటూ పుస్తకం రాస్తుంది. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు లాస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. మరి చూడండి, థర్డ్ది క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రాయండి. మరి చూడండి, సంయుక్త వాక్యంలో
మరి రవి అన్నం తిని బడికి వెళ్ళాడు. దీన్ని మరి రెండు కర్తల కింద మనం రాయాలన్నమాట. చూడండి, రవి అన్నం తిన్నాడు. రెండు పనులు ఎవరు చేశారు? రవే చేశాడు. కాబట్టి మనం ఇక్కడ మరియు అనేదాన్ని యాడ్ చేసి ఒక వాక్యంగా కలిపేస్తాం అన్నమాట. రవి అన్నం తిన్నాడు మరియు బడికి వెళ్ళాడు. ఇక్కడ అసమాప క్రియ అనేది ఉండకూడదు అనమాట. ఇక్కడ ఉన్న అసమాప క్రియ ఉంది, వాళ్ళు ఇచ్చిందేమో సంశ్లిష్ట వాక్యం, దాన్ని మనం సంయుక్తగా మార్చేసేటప్పుడు మరియు అనేది కలుపుకొని మరి దాన్ని ఇలా రాస్తాం. రవి అన్నం తిన్నాడు మరియు బడికి వెళ్ళాడు అని రాయాలన్నమాట. అర్థమైందా చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజ్, రవి అన్నం తిని బడికి వెళ్ళాడు. మరి ఇది ఏ వాక్యం? సంశ్లిష్ట వాక్యం. ఎలా చెప్పగలిగాం? అసమాపక్రియ ఉంది కాబట్టి. మరి దీన్ని సంయుక్త వాక్యంగా మార్చాలి. సంయుక్త వాక్యంగా మార్చాలంటే ఇప్పుడు వీటిని ఎలా కలవాలంటే ఈ అసమాపక్రియ అనేది ఉండకూడదు. కాబట్టి దీన్ని మనం ఎలా మార్చాలి? సామాన్య వాక్యంగా మారుస్తున్నట్లుగా మార్చాలి, కానీ రెండు సెంటెన్సులుగా ఉండకూడదు. మరియు అనేది కలిపామనుకో అప్పుడు అది మొత్తం ఒకే సెంటెన్స్ అవుతుంది. కాబట్టి రవి అన్నం తిన్నాడు మరియు బడికి వెళ్ళాడు. చూడండి, సచిన్ క్రికెట్ ఆడి కప్ గెలిచాడు. చూడండి, మరి ఇది కూడా సంశ్లిష్ట వాక్యం. దీన్ని మనం సంయుక్త వాక్యంగా మార్చిరాయాలి. అంటే దీన్ని సామాన్య వాక్యంగా మారుస్తున్నట్లుగా మార్చాలి, మరియు అనేది యాడ్ చేయాలని చెప్పాను కదా. అంటే దీన్ని ఎలా మారుస్తాం? సచిన్ క్రికెట్ ఆడాడు మరియు కప్పు గెలిచాడు. అదే ఆన్సర్. రండి, సచిన్ క్రికెట్ ఆడాడు మరియు కప్పు గెలిచాడు. నెక్స్ట్ లాస్ట్ వన్, కమల అందమైనది కమల తెలివైనది. మరి చూడండి, ఇంతకు ముందు రెండు సెంటెన్స్లు అయితే సంశ్లిష్ట వాక్యాలు. కాబట్టి మనం ఆ సంశ్లిష్ట వాక్యంలో అసమాపక్రియని సమాపక్రియగా మార్చేసి మరియు అనేది యాడ్ చేసి సంయుక్త వాక్యంగా మార్చేసాం. సంశ్లిష్ట వాక్యాలుగా ఇస్తే సంయుక్త వాక్యంగా ఈ విధంగా మారుస్తాం. కానీ మరి మూడోది చూడండి, ఇక్కడ సామాన్య వాక్యాలు ఇచ్చాడు రెండు కూడా. కమల అందమైనది, కమల తెలివైనది. మరి రెండు కూడా సామాన్య వాక్యాలు. మరి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఏమీ లేదు, ఇక్కడ ఈ రెండవసారి ఉన్న ఈ కర్తని తీసేస్తాం మరియు అనేది కలుపుతాం అంతే. కమల అందమైనది మరియు తెలివైనది అంతే. ఇంకా మనం మార్చేది ఏం లేదు, ఇక్కడ ఉన్న దాన్ని తీసేస్తాం, దీన్ని ఏమో అక్కడ మరియు అనేది యాడ్ చేస్తాం. కమల అందమైనది మరియు తెలివైనది. చూడండమ్మా, మరి 2-3 ఎక్సర్సైజ్. సచిన్ క్రికెట్ ఆడి కప్ గెలిచాడు. మరి దీనికి ఎలా మార్చాం మనం? సచిన్ క్రికెట్ ఆడాడు మరియు కప్ గెలిచాడు. మరి తాడిది, కమల అందమైనది, కమల తెలివైనది. కమల అందమైనది మరియు తెలివైనది. మరి వీటిని జాగ్రత్తగా నోట్ చేయండి.
ఓకేనా మరి ఈ రోజు హోంవర్క్ ఇదే మీకు ఈ బ్లాంక్స్ ఈ వాక్యాలు ఎక్సర్సైజులు మరి జాగృతగా ప్రాక్టీస్ చేయండి మరి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ నెక్స్ట్ లెసన్ సిడబ్ల్యూ కంప్లీట్ చేసుకుందాం అంతవరకు సెలవు।